ఎవరీ వన్ వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్ సో ఈ వీడియోలో మనం వచ్చేసి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సిటీ సంబంధించి పిహెచ్డీ ఎంట్రెన్స్ టెస్ట్ ఆర్ పిహెచ్డీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం లైక్ వచ్చేసి ఏంటంటే రీసెంట్గా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్సిటీ అథారిటీస్ మనకు పిహెచ్డీ టెస్ట్ టెస్ట్కు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అండ్ యొక్క నోటిఫికేషన్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అండ్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఉండాల్సిన అర్హతలు ఏంటి అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి అండ్ అదొక అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది ఏ సబ్జెక్ట్స్కి వీళ్ళు పిహెచ్డీ ఎంట్రెస్ టెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ దీనికి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది ఇఫ్ నెట్ సెట్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి ఇలాంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో ప్రజెంట్ అయితే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చి ఇస్తాను వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టు మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో ఈ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్లో మనకు త్రీ కాలమ్స్లో ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు ఫస్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ సంబంధించి లైక్ నోటిఫికేషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావచ్చు ఇంపార్టెంట్ డేట్స్ కావచ్చు ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు కావచ్చు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ కావచ్చు అండ్ తర్వాత లిస్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ ఏ సబ్జెక్ట్స్కి వీళ్ళు ఇంట్రెస్ట్ టెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ కావచ్చు సిలబస్ కావచ్చు టోటల్గా అయితే ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది అండ్ ఆ తర్వాత అప్లికేషన్కి సంబంధించి అండ్ దీనికి సంబంధించిన అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అప్లికేషన్ ఎన్ని స్టెప్స్లో ఉంటుందనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ అదేవిధంగా లేటెస్ట్ న్యూస్ ఏమైనా చేంజెస్ చేసినట్టయితే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్లో కానీ ఎండింగ్ డేట్లో కానీ అండ్ దానికి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్లో కానీ ఏమైనా చేంజెస్ ఉంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో ప్రజెంట్ అయితే మనం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం అండ్ ఆ తర్వాత సో దీనికి సంబంధించి ఏ సబ్జెక్ట్స్ అందుబాటులో ఉన్నాయి నెక్స్ట్ అప్లై చేసుకోవడానికి డేట్ ఏంటి అప్లికేషన్ ఫీ ఏంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం సో ఫస్ట్ థింగ్ ఇక్కడ నోటిఫికేషన్ పే పై అయితే క్లిక్ చేస్తున్నాను అండ్ వన్స్ మనం నోటిఫికేషన్ ఫీ ఆప్షన్స్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేయగానే దాని యొక్క ప్రివ్యూ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సిటీ సంబంధించి సో ఇది పిఎస్డీ ఇంట్రెస్ట్ టెస్ట్ కండక్ట్ చేయడం కోసం రిలీజ్ చేసిన అఫీషియల్ నోట్ అండ్ ఇది వచ్చేసి పిహెచ్డ ప్రోగ్రామ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అయితే మనకు మెన్షన్ చేశారు అండ్ యొక్క ఎంట్రెన్స్ టెస్ట్ ఏ రూల్స్ను బేస్ చేసుకొని కండక్ట్ చేయడం జరుగుతుందంటే యూజీసీ రెగ్యులేషన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు సో ప్రజెంట్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీస్ వాళ్ళు సో మనకు ఏ సబ్జెక్ట్స్లో పిహెచ్డీ ఇంట్రెస్ట్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు అని మీరు క్వైరీ చేసినట్టయితే దీంట్లో పీహెచ్డీ ప్రోగ్రామ్స్ ఇన్ కామర్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇంగ్లీష్ ఇవ్వడం జరిగింది ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది ఎకనామిక్స్ ఇవ్వడం జరిగింది హిస్ట్రీ ఇవ్వడం జరిగింది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వడం జరిగింది కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్లో అయితే ఈ యొక్క పిహెచ్డీ ఎంట్రన్స్ టెస్ట్కి అయితే మనకు అప్లికేషన్స్ అయితే వీళ్ళు రిసీవ్ చేసుకున్నారు అండ్ ఈ యొక్క పిహెచ్డీ అనేది ఏ అకాడమిక్ ఇయర్ కంటే టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కోసం రిలీజ్ చేయడం జరిగింది అండ్ ఈ సబ్జెక్ట్లను అప్లై చేసుకోవాలనుకుంటే మనకు ఉండాల్సిన ఎలిజిబిలిటీ క్రైటేరియా ఏంటి అని మీరు క్వైరీ చేసినట్టయితే ఆయా సబ్జెక్ట్స్లో మీరు పీజీ అనేది కంప్లీట్ చేసుకుండాలి సో మీరు ఒకవేళ ఓపెన్ కేటగిరీ కానీ బీసీ అయినట్లయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనేది ఆ రెలమెంట్ సబ్జెక్ట్లో ఉండాలి ఇన్ కేసు ఎస్సీ ఎస్టీ అయినట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉంటే సరిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ సో మీరు ఇక్కడ ఎంకామ్ కంప్లీట్ చేసిన వాళ్ళనుకుంటే కామర్స్కి పీహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది అండ్ మీ యొక్క ఎంకామ్లో వచ్చేసి మీకు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉండాలి ఒకవేళ మీరు ఇంగ్లీష్ చేయాలి అనుకున్నట్టయితే ఎంఏ ఇంగ్లీష్ కంప్లీట్ చేసి ఉండాలి దాంట్లో మీ బేస్డ్ అని కేటగిరీ బట్టి సో మీరు ఓసీబీసీ అయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి ఇన్ కేసు ఎస్సీఎస్టీ అయితే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉంటే సరిపోతుంది అలా మీరు ఎడ్యుకేషన్ చేయాలంటే మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉండాలి అండ్ ఎకనామిక్స్ చేయాలంటే మాస్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అనేది ఆర్ట్స్లో ఎంఏ ఆర్ట్స్ చేసి ఉండాలి అండ్ నెక్స్ట్ హిస్టరీ అనుకుంటే సో మనకు ఎంఏ వచ్చేసి హిస్టరీ కంప్లీట్ చేసి ఉండాలి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇలా ఈక్వాలెంట్ కోర్సెస్ కానీ ఆ రిలవెంట్ కోర్సెస్ కానీ కంప్లీట్ చేసి మీరు ఈ యొక్క పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు సో ఎవరైతే ఆల్రెడీ మీ పీజీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వారు మాత్రమే ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ మనం స్క్రోల్ చేసినట్టయితే అడ్మిషన్ ప్రొసీజర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అండ్ అడ్మిషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే జస్ట్ ఎంట్రెన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఎంట్రన్స్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు సో ఎంట్రెన్స్ టెస్ట్ అనేది ఈ యొక్క రిలవెంట్ సబ్జెక్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది దాంట్లో మనకు పేపర్ వన్ పేపర్ టూ అయితే ఉంటాయి ఎంట్రన్స్ టెస్ట్లో అంటే పార్ట్ ఏ పార్ట్ బి అని చెప్పుకోవచ్చు మనం పార్ట్ బి వచ్చేసి అందరికీ కామన్ ఉంటుంది సో సారీ పార్ట్ ఏ వచ్చేసి అందరికీ కామన్ ఉంటుంది పార్ట్ బి అయితేనేమో మీ యొక్క రిలవెంట్ సబ్జెక్ట్లోకి వెళ్ళి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది ఆ విధంగా మనకు ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు అది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది అండ్ ఆ టెస్ట్ సంబంధించిన రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాత క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాటికి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరిగింది సో ఈ ఈ టూ స్టేజెస్లో మనకు ఈ యొక్క పిహెచ్డీ ఎంట్రన్స్ టెస్ట్లో అడ్మిషన్ పీహెచ్డీలో అడ్మిషన్ తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అండ్ ఎవరైతే ఆల్రెడీ సో యూజీసీ నెట్ కానీ సిఎస్ఐఆర్ కానీ జేఆర్ఎఫ్ కానీ నెట్ కానీ స్లెట్ కానీ సెట్ కానీ అండ్ లేదా ఎంపీలు కానీ కంప్లీట్ చేసిన ఆస్ప్రెండ్స్ ఉంటారో మీకు ఈ యొక్క పిహెచ్డీ ఎంట్రెన్స్ టెస్ట్కి అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ మీరు ఆన్లైన్ ద్వారా ఈ యొక్క ఎంట్రెన్స్ టెస్ట్కి అప్లై చేసుకుంటే సరిపోతుంది అనేది దీంట్లో మెన్షన్ చేశారు అండ్ ఆ తర్వాత మీరు కూడా ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది అండ్ ఇంటర్వ్యూలో పెర్ఫార్మెన్స్ బెస్ట్గా ఉన్నట్టు అయితే మిమ్మల్ని డైరెక్ట్గా సో పిహెచ్డీకి సంబంధించిన అడ్మిషన్ తీసుకోవచ్చు అంటే ఇక్కడ టూ టాపిక్స్ ఉన్నాయి ఒకరు వచ్చేసి నెట్ సెట్ ఇవేవి క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క ఇంట్రెస్ట్ టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది అండ్ ఇంట్రెస్ట్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ను బట్టి మనం ఇంటర్వ్యూకి వెళ్తాం సెకండ్ పర్సన్ వచ్చేసి ఈ యొక్క నెట్ కానీ సెట్ కానీ సిఎస్ఐఆర్ కానీ ఇలాంటి క్వాలిఫైడ్ అయినట్లయితే మీరు డైరెక్ట్గా పీహెచ్డీ ఎంట్రెన్స్ టెస్ట్కి అప్లై చేసి ఎగ్జామ్ రాయకుండా సో మీరు వెళ్ళేసి ఏంటి అంటే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు సో ఈ టూ స్టేజెస్లో అయితే మనకు ఈ యొక్క అడ్మిషన్ ప్రొసీజర్ అయితే ఉంటుంది అండ్ దీనికి సంబంధించి సో మీడియం ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్స్ అనేది ఏంటి అంటే పీహెచ్డీ ఇంట్రెస్ట్ టెస్ట్లో మనకు ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే పేపర్ ఇస్తామని దీంట్లో మెన్షన్ చేశారు సో మాక్సిమం ఆఫ్ ది ఎందుకంటే ఆల్ పీజీ కోర్సెస్ అని ఇంగ్లీష్లో ఉంటాయి కాబట్టి పీహెచ్డీ అనేది కూడా పీజీ తర్వాత చేస్తారు కాబట్టి సో ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటుంది క్వశ్చన్ పేపర్ అనేది సో మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా సో ఎక్స్పెక్ట్ లాంగ్వేజెస్ బట్ ఇక్కడ మనకు లాంగ్వేజెస్ లేవు కాబట్టి సో లాంగ్వేజెస్ అయితే ఆ రిలవెంట్ మీడియంలో ఉంటాయి రిమైనింగ్ ఆల్ సబ్జెక్ట్స్ మాత్రం ఇంగ్లీష్లో మాత్రమే అవైలబుల్లో అయితే ఉండడం జరుగుతుంది సో ఇది దీంట్లో మనకు మెన్షన్ చేసిన ఇన్ఫర్మేషన్ అయితే సో పిహెచ్డీలో మనం చెప్పుకున్న విధంగా పేపర్ వన్ పేపర్ టూ సిలబస్ అయితే ఉంటాయి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సిలబస్ గురించి కూడా మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం అండ్ హౌ టు అప్లై అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఈ యొక్క పిహెచ్డ ఎంట్రన్స్ టెస్ట్ కోసం ఏ విధంగా అప్లై చేస్తారు అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పిహెచ్డీ ఎంట్రెన్స్ టెస్ట్ కోసం మనం అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అండ్ అప్లై అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అప్లికేషన్ చేయడానికి కావాల్సిన రిక్వైర్ డాక్యుమెంట్స్ ఏంటి అని మేము డీటెయిల్ వీడియో అయితే చేస్తాము సో ఆ వీడియో కోసం వెయిట్ చేయండి లేదా మేము ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము దట్ ఈస్ మీకు సంబంధించిన అప్లికేషన్ సో అప్లై చేయడం కాని సో ఫర్ ఫర్దర్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్లో మేము గైడ్లైన్స్ ప్రొవైడ్ చేస్తాము ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టు డైరెక్ట్గా మీరు ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ఐడి ద్వారా కానీ మనం కాంటాక్ట్ అయినట్లయితే మీకు సంబంధించి పీహెచ్డీ ఇంట్రెస్ట్ టెస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ అయితే మేము ప్రొవైడ్ చేస్తాము అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫీ గురించి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే సో ఇక్కడ ఫస్ట్ ఎవరైతే ఓపెన్ కేటగిరీ కానీ అండ్ అదే విధంగా జనరల్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారు వీరికి అప్లికేషన్ ఫీ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే పెట్టారు పిఎస్ ఇంట్రెస్ట్ టెస్ట్ అప్లై చేసుకోవడానికి అయితే సో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్స్ వారు కండక్ట్ చేస్తున్న పిహెచ్డి ఇంట్రెస్ట్ టెస్ట్ అప్లై చేసుకోవాలనుకుంటే ఓసీ కానీ అండ్ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టు ఇక్కడ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ డిజబుల్ పర్సన్స్ అయినట్టయితే థౌసండ్ రూపీస్ పే చేస్తే సరిపోతుంది త్రూ ది ఆన్లైన్ ద్వారా అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనం ఇది అప్లై చేసుకుంటుంది కొంత సర్వీస్ ఛార్జ్ అనేది పడుతుంది బేస్డ్ అనేది మీరు యూజ్ చేస్తున్న డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఉన్నట్టు అయితే ఉంటుంది అండ్ మీరు అప్లికేషన్ ప్రొసీజర్లో ఏదైనా మిస్టేక్ చేసినట్టు అనిపించా లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కూడా అండ్ ఇక్కడ మనకి హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే ఇచ్చారు మీరు ఈ నెంబర్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అండ్ ఆ తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి సో ఎగ్జామ్ ఏ డేట్లో కండక్ట్ చేస్తారు హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటాయి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం సో దీనికి సంబంధించి ఫస్ట్ పాయింట్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే సో రిజిస్ట్రేషన్ కావచ్చు ఏదైతే పీహెచ్డీ ఎంట్రెస్ట్స్ టెస్ట్ ఉందో దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ ప్రాసెస్ అనేది మనకు ఫోర్త్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది సో మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియోస్ ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీ పేమెంట్ అనేది సో ఒకవేళ మీరు పీహెచ్డీ ఎంట్రెన్స్ టెస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటే లాస్ట్ డేట్ ఏంటి అంటే ఇక్కడ మనకు సో మనకు ఫిఫ్త్ మే సారీ థర్డ్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అయితే మనకు లాస్ట్ డేట్ థర్డ్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అయితే లాస్ట్ డేట్ ఈ డేట్ లోపు మీరు అప్లై చేసుకోవాలి అది వితౌట్ లేట్ ఫీ అండ్ విత్ లేట్ ఫీతో కూడా మనకి ఇచ్చారు విత్ లేట్ ఫీతో మీరు ఒకవేళ ఫైవ్ హండ్రెడ్ తోట ఎక్స్ట్రాగా అప్లై చేసుకోవాలనుకుంటే మనకు వచ్చేసి ఏంటంటే ట్వెల్త్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు అయితే అవకాశం ఇచ్చారు సో నా యొక్క సజెషన్ ఏంటంటే మనకు ఆన్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కాబట్టి మీరు ఒకవేళ పిహెచ్డీ ఇంట్రెస్ట్ టెస్ట్కి అప్లై చేయాలనుకుంటే యాజ్ అర్లీ యాజ్ పాజబుల్ అప్లై చేసుకోండి సో మనకు ఫోర్త్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి సో థర్డ్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు టోటల్గా మనకు వన్ మంత్ అయితే పీరియడ్ టైం అయితే ఇచ్చారు సో ఈ పీరియడ్ అయితే మీరు ఉపయోగించుకోండి అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే సో దీనికి సంబంధించి హాల్ టికెట్స్ అనేది మనం ఎప్పటి నుంచి యొక్క పీహెచ్డీ ఇంట్రెస్ట్ టెస్ట్కి సంబంధించిన హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే ట్వంటీ మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఆ తర్వాత మనకి ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు అంటే సో ఇక్కడ మనకి క్లియర్గా షెడ్యూల్ అయితే మెన్షన్ చేశారు ట్వంటీ ఫిఫ్త్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్న కండక్ట్ చేస్తారు అది మార్నింగ్ వచ్చేసి మనకు నైన్ ఏఎం నుంచి టువెల్ ఏఎం టువెల్వ్ పిఎం వరకు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని మనకి ఇక్కడ ఎగ్జామ్ టు టైమింగ్స్ అయితే మనకు మెన్షన్ చేశారు అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్ డిక్లేర్ చేయడం కానీ మీ యొక్క మాస్టర్ క్వశ్చన్ పేపర్ని డౌన్లోడ్ చేసుకోవడం ఆబ్జెక్షన్ చెప్పడానికి కూడా దీంట్లో డేట్స్ అయితే ఇచ్చారు అది కూడా వచ్చేసి మనకు థర్టీ ఫస్ట్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి సెకండ్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు మనం ఆబ్జెక్షన్స్ కూడా చెప్పుకోవచ్చు ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అండ్ ఆల్రెడీ సో ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏ సబ్జెక్ట్స్ అందుబాటులో ఉన్నాయి ఎగ్జామ్స్ షెడ్యూల్ ఏంటి ఈ టాపిక్స్ అయితే మనం తెలుసుకున్నాం డీటెయిల్గా సో మళ్ళీ మీరు ఒకసారి సిలబస్ సంబంధించి ఇఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్న అండ్ అదేవిధంగా లిస్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ తెలుసుకోవాలనుకున్న ఈ రెవెన్ ఆప్షన్స్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం లిస్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకి క్లియర్గా డిస్ప్లే అవుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీహెచ్డ ప్రోగ్రామ్ అంటూ అండ్ ఏ సబ్జెక్ట్స్కి వీళ్ళు పీహెచ్డీ ఎంట్రెస్ట్ జస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు ప్రజెంట్ అంటే సో ఇక్కడ మనకు ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ కింద ఇంగ్లీష్ అండ్ అదేవిధంగా ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కింద కామర్స్ అండ్ ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ కింద కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్కి సంబంధించి ఎకనామిక్స్ హిస్టరీ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఈ యొక్క డిపార్ట్మెంట్స్లో మనకు ప్రజెంట్ పిహెచ్డీ ఇంట్రెస్ట్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు వీటికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రిటేరియా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇఫ్ మీరు ఇంగ్లీష్కి అప్లై చేయాలనుకుంటే ఎంఏ ఇంగ్లీష్ లేదా ఈక్వెంట్ కంప్లీట్ చేసి ఉండాలి అండ్ కామర్స్కి అప్లై చేయాలంటే ఎంకా లేదా ఈక్వాలెంట్ అనేది అప్లై చేసి ఉండాలి ఎడ్యుకేషన్ అనేది సో మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎనీ ప్రోగ్రామ్ మీరు కంప్లీట్ చేసి ఉండాలి కెమిస్ట్రీ అనేది కెమిస్ట్రీకి సంబంధించి సో ఎంఎస్సీఆర్ ఆర్ ఈక్వాలెంట్ కోర్సెస్ అనేది మ్యాథ్స్ కానీ ఎంఎస్సీఆర్ ఆర్ ఈక్వాలెంట్ కోర్సెస్ అనేది కంప్లీట్ చేయాలి ఈ అయితే ఎకనామిక్స్ ఆర్ ఈక్వల్ అండ్ కోర్సు హిస్టరీ అయితే హిస్ట్రీఆర్ ఈక్వల్ అంటు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అయితే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఈక్వల్ అండ్ కోర్సెస్ అయితే మీరు కంప్లీట్ చేసి ఉండాలి విత్ బేస్డ్ ఆన్ కేటగిరీ బట్టి మీరు ఓపెన్ కేటగిరీ కానీ బీసీ అయినట్లయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ అయినట్లయితే సో ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే సరిపోతుంది అండ్ ఆ తర్వాత మీరు సిలబస్ గురించి క్వైరీ చేసినట్టు మనకి ఇక్కడ సిలబస్ కూడా ఇచ్చారు పిఎడి ఎంట్రన్స్ కి సంబంధించి సో ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది దీంట్లో మనకు పార్ట్ వన్ పార్ట్ టూ ఉంటాయి లేదా పేపర్ వన్ పేపర్ టూ అయితే ఉంటాయి సో పేపర్ వన్ వచ్చేసి కామన్ ఫర్ ఆల్ మీరు ఏ సబ్జెక్ట్ అప్లై చేసినా ఏ సబ్జెక్ట్లో మీరు పిహెచ్డీ చేయాలి అనుకున్న ఎంట్రన్స్ టెస్ట్లో పేపర్ వన్ అనేది అందరికీ కామన్గా ఉంటుంది లైక్ టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించి రీసెర్చ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్కి సంబంధించి అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి డేటా కి సంబంధించి కమ్యూనికేషన్ స్కిల్స్ కి సంబంధించి సో ఇలా మనకు హైర్ ఎడ్యుకేషన్కి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ నుంచి మనకు పేపర్ వన్లో అయితే క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో వాటికి అందరికీ కామన్ ఉంటుంది అండ్ పేపర్ టూ తీసుకున్నట్టయితే మీరు సో మీరు అప్లై చేసిన సబ్జెక్ట్కి రిలవెంట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం పేపర్ వన్లో సిలబస్ ఉంటుందని చూడాలనుకుంటే ఈ విధంగా డౌన్లోడ్ చేయాలి ఇది బేస్డ్ అని యూజీసీ ప్రకారమే ఉంటుంది వీళ్ళు సపరేట్గా ప్రిపేర్ చేసింది ఏం కాదు సో ఏదైతే మనకు నెట్ సెట్ ఎగ్జామ్స్ ఉంటాయో దాంట్లో కూడా ఈ టాపిక్స్ ఇస్తారు మనకు మాక్సిమం ఆ టాపిక్స్ నుంచే ఇక్కడ పిహెచ్డీ ఇంట్రెస్టెస్లో మనకు పేపర్ వన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఇది మనకు పిహెచ్ యూజీసీ నెట్ కానీ సిఎస్ఏఆర్ కానీ ప్రొవైడ్ చేసే పేపర్ వన్ సిలబస్ ఏదైతే ఉంటుందో అదే సిలబస్ దీంట్లో ఇవ్వడం జరుగుతుంది అండ్ సేమ్ టైం మీరు మీ సబ్జెక్ట్ సంబంధించిన పేపర్ టూ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సో నేను వచ్చేసి ఎడ్యుకేషన్ అనుకుందాం ఎడ్యుకేషన్ సంబంధించి మనం డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఇలా ఎడ్యుకేషన్ సంబంధించి సో మీ యొక్క టోటల్ సిలబస్ అనేది దీంట్లో ఉండడం జరుగుతుంది ఇది బేస్డ్ ఆన్ మీకు సో మీరు ఏ సబ్జెక్ట్ అయితే అప్లై చేసుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ యొక్క పేపర్ టూ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఆ తర్వాత సో అప్లికేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టు సో అప్లికేషన్ గురించి డీటెయిల్ వీడియో మేము ఆల్రెడీ చేయడం జరిగింది ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ వీడియో చూసి మీరు అప్లై చేసుకోవచ్చు లేదా మీరు డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ కాంటాక్ట్ అయినట్టు మేము మీకు ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము అప్లికేషన్ వచ్చేసి టోటల్గా టూ స్టెప్స్లో అయితే కంప్లీట్ అవుతుంది ఫస్ట్ మనం పే పేమెంట్ అనేది చేయాలి పే పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయాలి అండ్ వన్స్ పేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ మనకు అక్కడ ఏవైతే డీటెయిల్స్ ఇచ్చామో వాటిని కరెక్షన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు అండ్ ఆ తర్వాత మీరు వచ్చేసి ఏంటి అంటే సో మీ ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ ఒక అప్లికేషన్ ఫామ్కి పేమెంట్ ఏ విధంగా చేయాలి అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలి వీడియో లో ఉంటుంది అది చూడండి సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి రీసెంట్గా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ ఇన్సిటీ వాళ్ళు రిలీజ్ చేసిన పీహెచ్డీ ఎంట్రన్స్ కు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టుగా మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో ఫోలో అవుతుంది మీ మీరులకు షేర్ చేయండి అండ్ ఈ వీడియో రిలివెంట్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మన కామెంట్ లో కామెంట్స్ చేయండి సో మీ కామెంట్స్కి మేము డీటెయిల్ రిప్లై ఇవ్వడం కానీ కామెంట్స్ దృష్టిలో ఉంచుకొని నెక్స్ట్ డీటెయిల్ వీడియో చేయడం కానీ అయితే చేస్తాము సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్